ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు ప్రభునందు పిల్లరా దైవవాక్య ప్రత్యక్షత అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను గతించిన అనేక దినాలుగా ఈ కార్యక్రమం కొరకు మీలో అనేకులు ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము నిండిన మనసుతో ప్రభువును స్తుతిస్తూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించాలనేది దైవ సేవకులుగా మా ప్రార్థన. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్నటువంటి మేలులను లెటర్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాతో పంచుకుంటూ ఉండడాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఈ కార్యక్రమం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఈ కార్యక్రమాన్ని అనేక మందికి మీరు పరిచయం చేయాలని ప్రభు నామ పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేటి దినపు వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాటలు చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చిన్న ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ నమ్మకములు కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మానవ మాతృలమైన మేము ఆధ్యాత్మికంగా బలపడి నరకము నుంచి తప్పించబడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప రక్షణ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ నీ మాటలు వింటున్నటువంటి ప్రియుల యొక్క హృదయాలు తెరవబడాలని, వారు అనేకమైనటువంటి ఆత్మీయమైన సంగతులు ఎరుగులాగున వారి నేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వారికి వినగల చెవి దయచేయండి. నీ వాక్యాన్ని వినటం ద్వారా, నీ వాక్యాన్ని ప్రేమించడం ద్వారా కలిగే మేలులను ప్రతి వారికి ప్రసాదించమని, నీ వాక్యము ద్వారా ప్రతి వారి బ్రతుకులలో అలుముకుని ఉన్న చీకటిని, కీడును పారద్రోలి మేలులతో తృప్తిపరచమని యేసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, నేటి దినమందు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో మనకు ఒక ప్రాముఖ్యమైన పదము కనబడుతూ ఉంది. అది రూపాంతరము. రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు తన లేఖను రాస్తూ ఉన్నప్పుడు దేవుని కలిగినటువంటి వారు, దేవుని చేత ఎన్నుకొని లోకములో నుంచి ప్రత్యేకింపబడినటువంటి వారు, లోక మర్యాదను అనుసరించేవారుగా ఉండకూడదని, వారు ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లుగా వారు మారు మనస్సు పొంది నూతనమైన అనుభవము కలిగిన వారుగా, రూపాంతరము పొందిన వారుగా ఉండాలని వారికి ఈ సందేశాన్ని వ్రాస్తూ ఉన్నాడు. పిల్లరా, మనము యేసుని ఎరగకముందు లోకములో ఉన్నప్పుడు అన్యుల వలె ఆలోచించాము, అన్యుల వలె నడుచుకున్నాము, అన్యులతో మనము సహవాసము చేస్తూ ఉన్నాము. అయితే దేవుని మహాదయా సంకల్పము వలన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువ మరణాన్ని పొంది మనకు అనుగ్రహించినటువంటి ఇట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము, పరలోక రాజ్య పౌరులుగా భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మనము రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది పౌలు యొక్క సందేశము. పిల్లరా, మనము క్రీస్తును ధరించిన వారమై ఉన్నాం. మనము క్రీస్తు యొక్క శరీరములో, అనగా సంఘములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహాలను ఆయన కొరకు ఆలయాలుగా ఎన్నుకుని మానవ మాతృలమైనటువంటి మనలను ఆయన తన పనిలో ఆయన వాడుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఆయన మన ద్వారా మహిమ పొందాలని ఆయన సాధనాలుగా మనలను వాడుకుని మన పక్షముగా ఆయన బాహువు చాపి మన బ్రతుకులను వెలుగుమయంగా చేయాలని ఆయన మనలను ఎన్నుకుంటూ ఉన్నాడు. పిల్లరా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనము పిల్లరా ఏ సందర్భంలోనూ కూడా, ఏ పరిస్థితుల్లోనూ కూడా అన్యులలో ఉండేటువంటి లక్షణాలను మనము కలిగి ఉండడానికి వీలు లేదు. ఎవరు సంపూర్ణులుగా ఉండగలుగుతారు, ఎవరి ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోగలుగుతాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే
పౌలు చెప్తున్నాడు ఎవరిలో అయితే రూపాంతరపు అనుభవం ఉండగలుగుతుందో వారు మాత్రమే దేవుని కొరకు మహిమకరమైనటువంటి సాధనాలుగా వాడబడతారు అనేది పౌలు యొక్క సందేశం. నిర్గమా కాండములో ప్రియమైన దేవుని బిడ్డల 34వ అధ్యాయంలో 28వ వచనము నుంచి వ్రాయబడినటువంటి మాటలను మనము చదివినట్లయితే దైవజనుడు మోషే యెహోవాతో 40 రేయింబగళ్ళు సీనాయి పర్వతం మీద ఉన్నారు. ఆ 40 దినాల్లో ఆయన నీళ్లు త్రాగలేదు, భోజనము చేయలేదు. పిల్లరా, ఆయన ఆ పర్వతం మీద దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దివారాత్రములు 40 పగళ్ళు 40 రాత్రులు గడిచిపోయినా కానీ ఆయనకు భోజనం చేయాలని, నీళ్లు త్రాగాలని ఆయన కనిపించలేదు. పిల్లరా, దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన ఆయన శక్తిని పొందుకుంటూ దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో లోకాన్ని మరిచిపోయి ఆయన క్రీస్తులో ఆయన లీనమై ఉన్నాడు. అందుచేత దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందంటే 34వ అధ్యాయం 29వ వచనం నిర్గమా కాండములో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ప్రియరా, దైవజనుడు మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశించింది. కానీ తన ముఖము ప్రకాశించుచున్నటువంటి సంగతి దైవజనుడు మోషేకు తెలిసి ఉండలేదు. అయితే దైవజనుడు మోషే ఆ పర్వతము దిగి వస్తూ ఉన్నప్పుడు క్రింద నుండి చూస్తూ ఉన్నటువంటి వారు, ప్రియరా, ఇశ్రాయేలీయులు అహరోను మోషే వైపు చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. ఒక సంగతిని మనం ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నప్పుడు ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ప్రియరా, మనము గడుపుతూ మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రూపములోనికి మనము మార్చబడుతూ ఉన్నాం. మనలోనికి ఆయన సద్గుణాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. కాబట్టి మనం భూమి మీద క్రీస్తును పోలిన వారుగా మనము ముందుకు నడవగలుగుతూ ఉన్నాం. గొంగళ్ళ పురుగు మనందరికీ తెలుసు. అది చూసినప్పుడు చాలా వికృతంగా, చూడడానికి చాలా అసహ్యంగా ఉండేటువంటి ఒక పురుగు. బహుశా నేను అనుకుంటాను ఎవరు నాకు గొంగళ్ళ పురుగు అంటే ఇష్టమని చెప్పగలిగిన వారు ఎవరు ఉండరు. అయితే ఆ గొంగళ్ళ పురుగు నా వికృత రూపం ఎవరికి ఇష్టం లేదు. నేను అందరికంటే కూడా చాలా నీచంగా, అసహ్యమైన దానిగా ఉన్నాను. కాబట్టి నేను బ్రతకకూడదు, నేను చనిపోవాలి అని చెప్పేసి చనిపోవడానికి అది తీర్మానం చేసుకోదు. కానీ దానికి ఒక నిరీక్షణ ఉంటుంది. నేను కూడా అందరినీ ఆకర్షించుకునేటువంటి ఒక సుందరమైన రూపంలోనికి మారేటువంటి రోజు ఒకటి వస్తుంది అని అది నిరీక్షణ కలిగి ఉంటుంది. అది గూడు అల్లుకుని ఆ గూటిలోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన ఆ గొంగళి పురుగు తన రూపము మారేటంత వరకు కూడా బయటికి రాదు. తన రూపములో పరిపూర్ణమైన మార్పు కలిగేటంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గూడులోనే ఉండిపోతుంది. మనం పరిశీలన చేసినప్పుడు వికృతమైన రూపంతో ఆ గూడులోకి వెళ్ళినటువంటి ఆ గొంగళి పురుగు కొన్ని దినాల తర్వాత అది బయటికి రాగలుగుతుంది. వచ్చినప్పుడు అది అందమైన సీతాకోక చిలుకలాగా, అది చక్కని రంగులు కలిగి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితిలో ఉండి అది ప్రియుల దేవుని బిడ్డలారా ఉద్యాన వనాల్లో ఎగురుతూ ఉంటుంది. గొంగళ్ళ పురుగును చూసి అసహ్యించుకునేటువంటి మనం ఆ సీతాకోక చిలుకను చూస్తూ ఇది ఎంత అందంగా ఉంది, దీనికి ఎంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అని దాని గురించి మనం ఆశ్చర్యపడతాం. పిల్లరా, మానవ జీవితాలు కూడా పాపము చేత నిండిపోయి అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనుష్యుల చేత ద్వేషింపబడి పిల్లరు ఎవరికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో కొందరు ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. మనుషులు పాపులుగా లోకుల చేత విలువేయబడినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉండటాన్ని బట్టి పిల్లరా వారు తమ జీవితాల మీద అసహ్యతను పెంచుకుని మరణాన్ని ప్రేమించేవారుగా ఉండాలనేది బైబిల్ సందేశం కాదు. కానీ పిల్లరా, పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చారు గనుక, ఆయన సిలువపై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు గనుక, ఆ రక్తము వలన
మానవ మాత్రులమైనటువంటి మనము పాపులమైనటువంటి మనము పరిశుద్ధ పరచబడుతూ ఉన్నాము గనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలోనికి చేరి ప్రార్థనలో ఆయనను అడగడం ద్వారా ఆయనను అర్థించడం ద్వారా ఆయనతో మనము సహవాసం చేయడం ద్వారా ఆయన రూపంలోనికి మనము మార్చబడతాం. దానినే రూపాంతరత అని చెబుతూ ఉన్నాం. పిల్లరా, దైవజనుడు మోషే పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారితో దేవునితో 40 దినములు గడిపి పర్వతం దిగి వస్తూ ఉండేటప్పటికీ ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. అందుచేత అహరోను ఇస్రాయేలీయులు ఎవరు కూడా ఆయన్ను చూడలేకపోయారు. నిర్గమా కాండములో 34:35 చూసినప్పుడు అక్కడ రాయబడింది, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి, మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుకు వేసుకునెను. పిల్లరా, ఇస్రాయేలీయులు వారి యొక్క ముఖాలు ప్రకాశించేటువంటి అనుభవంలో లేరు. అయితే దేవునితో సహవాసం చేసి పర్వతము నుండి దిగువస్తున్నటువంటి మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నప్పుడు కనీసం ఆ ప్రకాశతను చూడలేనటువంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీయులు ఉన్నారు. రూపాంతరపు చెందిన మోషే వలె ఈ చివరి దినాల్లో సంఘము ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశ కాబట్టి చివరి దినాల్లో ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడపడం ద్వారా మనం మారు మనస్సు పొందుతాం. లోక సంబంధమైనటువంటి ఆశలను మనము విడిచిపెట్టి ఐహిక విచారమును విడిచిపెట్టి పిల్లరా, క్రీస్తు నీడలో సిలువ చెంతను ఆయన రక్తము వలన శుద్ధీకరించబడిన వారుగా ఆయన గాయము వలన కలిగే ఆరోగ్యాన్ని అనుభవించేవారుగా మనము ఉండగలుగుతాం. మత్తయి సువార్త 17:1 నుంచి మనము చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురిని వెంట పెట్టుకుని కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను అని వ్రాయబడింది. పిల్లరా, ఆ స్థలములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రము సూర్యకాంతి వలె తెల్లనిదయ్యిందని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఆ సమయంలో మోషే ఏలియా అనువారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఏలియాలు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెంది ఆయన వస్త్రములు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అపోస్తలులైన పేతురు యాకోబు యోహానులు ఆయనను చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఆ సమయంలో పేతురు యేసు ప్రభువుతో మాట్లాడిన మాటలు మనం చదివినట్లయితే మత్తయి సువార్త 17:4 ఇలాగూ రాయబడింది, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పలేదు నాకు ఒక పర్ణశాల, మోషకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కట్టమని ఆయన చెప్పలేదు. కాబట్టి ఈ స్థలంలో నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషకు ఒక పర్ణశాల కట్టేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా పేతురు ఉద్దేశం ఏమై ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మోషే లాంటి వాడు, ఏలియా లాంటి వాడు, కాబట్టి ఈ స్థలంలో మనం ముగ్గురిని చూసాం కాబట్టి ముగ్గురికి కూడా 3 పర్ణశాలలు కట్టాలి అనేటువంటి ఆలోచన పేతురుకు వచ్చింది. అయితే ఆ సమయంలో పరలోకము నుంచి ఒక శబ్దము వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక మాట. పిల్లరా, వారు విన్నప్పుడు భయభ్రాంతులయ్యారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో భయపడకుడి అని వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి రూపాంతరత మనకు సాదృశ్యం. మనము ఈలోక సంబంధమైన మనుషులతో సహవాసం చేయడం కాదు, కానీ పరలోక వాస్తవ్యులతో భక్తులతో మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనా పరులతో మనము, ఆత్మపూర్ణులతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనము రూపాంతరము చెందగలుగుతాము. మోషే పర్వతం మీద రూపాంతరం చెందినట్లుగా ఆది అపోస్తలులు మేడగదిలో వారు 10 దినములు ఏకమనస్సుతో ఏకాత్మతో ఎడతగని ప్రార్థన వారు చేసినప్పుడు ఆత్మ నింపుదలను వారు పొందుకున్నట్లుగా
ఈ చివరి దినాల్లో మనము కూడా రూపాంతరం చెందవలసినటువంటి అవసరం ఉంది. మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగినటువంటి ఫలములను మనము ఫలించవలసినటువంటి అవసరము ఉంది. పేరుకు క్రైస్తవులుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలము నుంచి మేము మందిరాలకి వెళ్తున్నాము అనేటువంటి మాటలు కాదు, కానీ నీవు ఆత్మీయతలో ఎంతవరకు ఎదిగావు? యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాల ఉపమానం గురించి చెప్తూ, కొన్ని మంచి నేలను పడి 30 అంతులుగాను, కొన్ని 60 అంతులుగాను, కొన్ని 100 అంతులుగాను ఫలించినట్లుగా యేసు ప్రభువారు చెప్పారు. పిల్లరా, 30 అంతులుగా ఫలిస్తున్నాము, 60 అంతులుగా ఫలిస్తున్నాము అనేటువంటి అనుభవములో నుండి 100 అంతులుగా ఫలించేటువంటి అనుభవంలోనికి రావాలనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన. అందుచేతనే పిల్లరా, పరమగీతములో సొలొమోను రాస్తూ ఉన్నాడు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు లెక్కకు మించిన కన్యకులు గలరు, గాని నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అని యేసు ప్రభువారు చెప్పగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ చివరి దినాల్లో నీవు రూపాంతరం చెందినటువంటి విశ్వాసిగా, 100 అంతులుగా ఫలించేటువంటి విశ్వాసిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. పిల్లరా, లూకా సువార్త 15:11 నుంచి మనం చదివినప్పుడు, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో చిన్న కొడుకు తనకు రావలసినటువంటి ఆస్తిని పంచి ఇచ్చేయమని తండ్రిని విసిగించాడు. చిట్ట చివరికి తన ఆస్తిని సంపాదించుకుని అతడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో తన ఆస్తిని అంతటినీ పాడు చేసుకున్నాడు. స్నేహితులందరూ దూరమైపోయారు. పిల్లరా, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర పని చేయడానికి అతడు తీర్మానించుకుని, చివరకు పందులు తినేటువంటి ఆ తిండితో తన కడుపును నింపుకొని కరువు కాలంలో తన ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది సహితం సాధ్యపడక అతడు, నా తండ్రి ఇంట పనివారు సహితము సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నారు, నేను ఎందుకు ఇలాగూ ఇక్కడ అవస్థలు పడాలి అని తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నీకు కుమారుడిగా ఉండడానికి తగను గాని దయచేసి నన్ను నీ దగ్గర పని చేయడానికి అనుమతి ఇవ్వమని తండ్రిని అడుగుతాను అని ఆయన తిరిగి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి ప్రయాణమై వెళ్ళాడు. పిల్లరా, ఈ తప్పిపోయిన కుమారుడు ఏనాటికైనా తిరిగి వస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి తండ్రి దూరము నుంచి గుర్తుపట్టి పరుగెత్తుకుని కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుడిని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, పిల్లరా, తన కుమారుడి యొక్క రాకను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. బహుశా ఆ వ్యక్తి ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఆ గ్రామంలో ఎవరు గుర్తుపట్టుండరు. అతడు ధరించిన వస్త్రాలను బట్టి, పెరిగిన గెడ్డాన్ని బట్టి, అతని పరిస్థితిని చూసి చాలామంది దూరంగా ఉండమని గెంటి ఉంటారు. అలాంటి అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉన్న కుమారుడిని తండ్రి గుర్తుపట్టాడు, కుమారుడిని కౌగులించుకున్నాడు. పిల్లరా, ఎంతో కాలంగా తన కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఆ తండ్రి కన్నీళ్లతో ఆనందంతో కుమారుడికి ఆహ్వానాన్ని పలికాడు. అంత మాత్రమే కాదు గాని ఆ తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికును, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి చాలా సంతోషంగా తన పనివారితో సంతోషిస్తూ ఉన్నాడు. ఇంతలో తండ్రికి లోబడినటువంటి పెద్ద కుమారుడు పొలము వెళ్ళి పనిచేసి తిరిగి వస్తూ ఇంటి దగ్గర వినబడుతున్నటువంటి ఈ వాయిద్యాలు, ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి హడావుడిని చూచి కొందరిని అడిగాడు, ఏంటి ఇంటి దగ్గర ఇంత హడావుడి అని అడిగినప్పుడు వారు చెప్పారు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కాబట్టి మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు, గనుక ఈ సంతోషము ఈ విందు అని పెద్ద కుమారుడితో చెప్పినప్పుడు పెద్ద కుమారుని యొక్క హృదయము నొచ్చుకుంది. వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీతో ఇంతకాలం ఉన్నానే, నేను ఇంతకాలం నీ మాటకు లోబడి ఉన్నాను, నీవు చెప్పినట్లుగా నేను చేశాను, అయితే ఏనాడు కూడా నాకు ఇలాంటి విందు చేయలేదు, అయితే ఈ తప్పిపోయిన ఈ కుమారుడు వేశ్యలతో తన
ఆస్తిని పాడు చేసుకున్నటువంటి కుమారుని నిమిత్తం నీవెందుకు ఇలాగూ ఇలాంటి ఏర్పాట్లు చేసావని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. పిల్లారా, మనం గమనించినప్పుడు తండ్రి సంతోషాన్ని బట్టి సంతోషించగలిగిన పరిస్థితుల్లో పెద్ద కుమారుడు లేడు. ఈ రోజున పిల్లర దేవుని నీడలో ఉంటున్నటువంటి మనము దేవుని లేఖనాన్ని ఎరిగిన వారుగా ఉంటున్నామా? పిల్లర దేవుని యొక్క మనసెరిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా? లేకపోతే ఈ లోక మర్యాదల్లోనే మనం ఉంటున్నామా? పౌలు మహాశయుడు అదే వ్రాస్తూ ఉన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మీరు లోకులందరూ ఎలాగ ఆలోచిస్తారో అలాగ ఆలోచించడానికి వీల్లేదు, లోకులందరూ ఎలా నడుచుకుంటారో అలా నడుచుకోవడానికి వీల్లేదు. కానీ మీరు రూపాంతరం పొందాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిరి అంటున్నాడు. ఎలాగూ మనం దేవుని సంతోషపరచగలం? ఎలాగూ దేవుని నామాన్ని మనము మహిమపరచగలము? ఎలాగూ మనము దేవుని కొరకు మనము సాక్షులుగా నిలవబడగలము? ఈ లోకంలో పిల్లర ప్రార్థనలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం ప్రభువును అడుగుతూ ఉంటాం, ప్రభువ నాకు ఆరోగ్యం ఇవ్వండి, ప్రభువ నాకు ఆయుష్కాలం ఇవ్వండి, ప్రభువ నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి, నా అవసరతలు తీర్చండి, నా అక్కర్లు తీర్చండి, నా బిడ్డలకు బంగారు భవిష్యత్తునివ్వండి అని మనము ప్రభువు సన్నిధిలో ఎన్నెన్నో ప్రభువును అడుగుతూ ఉంటాం. ఆయనను అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడుతుందని నేను వాగ్దానం చేసిన వాడు, మాట తప్పడానికి నరుడు కాదు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చగలడు. నీవు కలిగి ఉన్నటువంటి ఆశ ఎంత గొప్పదైనప్పటికీ కూడా లోకములో ఉన్నవారు ఎవ్వరూ దానిని తీర్చలేని ఒక ఉన్నతమైనటువంటి ఆశయం నీకున్నప్పుడు, అది నీవు అడిగినప్పుడు తప్పకుండా దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. అయితే నీవు ఆయనను అడిగేది ఎందుకు? ప్రభువా, నీవు నా ఆశను తీర్చండి, నేను నిన్ను మహిమపరుస్తాను. ప్రభువా, మీరు నన్ను స్వస్థపరచండి, నీ కొరకు సాక్షిగా నిలవబడతాను. ప్రభువా, నా ముందున్నటువంటి ఈ పందెములో నాకు గెలుపునివ్వండి, సాతాను యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించండి, నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను మహిమపరుస్తానని. పిల్లల అనుక్షణము దేవుని బిడ్డలుగా మనము ప్రభువును మహిమపరిచేవారుగా ఉండాలి. అది రూపాంతరపు అనుభవం. నీవు లోకములో నుంచి ప్రత్యేకింపబడి క్రీస్తు యొక్క రెండవ రాకడు కొరకు ఎదురు చూసేటువంటి వధువుగా ఉండాలని ప్రభు నీయందు కలిగి ఉన్నటువంటి ఆలోచన. ఈ చివరి దినాల్లో నీవెలాగుంటున్నావు? ప్రభువును మహిమపరచాలి అనేటువంటి ఆశ నీకుందా? ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి అనేటువంటి ఆలోచన నీకుందా? ఈ రోజున నీకున్న సమస్య ఏదైనా, దైవ సేవకుడుగా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడిచ్చిన ఆత్మ ప్రేరణను బట్టి నీ దుఃఖము తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండేటువంటి సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకున్న ప్రతి బంధకము కూడా తెగిపడి నీవు సంతోషంతో ప్రభువు కొరకు గొంతులు వేసేటువంటి సమయము నీ ముందు దేవుడు నీకు ఉంచబోతూ ఉన్నాడు. నీవు రూపాంతరం చెందాలి, లోక సంబంధమైన వాటిని మర్చిపోవాలి, నీవు ఆత్మీయతలో వర్ధిల్లాలి, నీవు ఆత్మ సంబంధిగా ఎదగాలి. అది ప్రభు యొక్క ఆలోచన. అటు ఆత్మీయ అంతస్తు రూపాంతరపు అనుభవం ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. క్రైస్తవ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి దైవవాక్య ప్రత్యక్షత అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని అనేక మంది ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది నీ వాక్యాన్ని ఆసక్తితో వింటున్నారు ప్రభువా. ఎవరు నీ వాక్యానికి చెవియొగ్గుతూ ఉన్నారో, ఎవరు నీ వాక్యాన్ని తమ హృదయాల్లో భద్రం చేసుకుంటూ ఉన్నారో వారిని మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. వారిపై నీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా, వారికి పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. అనేక మంది ప్రభువా ఆరోగ్యాన్ని పోగొట్టుకుని అనారోగ్యాలు పాలై ఉన్నారు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనని మీరు వాగ్దానం చేసిన దేవుడై ఉన్నారు. ప్రభువా, మీరు మా కొరకు సిలువలో పొందిన గాయాలను బట్టి వందనాలు. నీ గాయాల వలన కలిగేటువంటి ఆరోగ్యాన్ని వారికి కలుగు చేయండి ప్రభువా. అనేక మంది ప్రభువా వారికి ఉన్నటువంటి అవసరతలను తమ హృదయంలో ఉంచుకుని ప్రభువా వారు నీ తట్టు తిరిగి నీ సహాయం అడుగుతూ ఉన్నారు. మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతానని వాగ్దానం చేసిన మహాదేవుడు నాయన,
నీ వైపు మా ముఖమును తిప్పుకుని అర్ధిస్తూ ఉండగా, దేవా నీ యొక్క సింహాసనము నుండి, నీ కృపా సింహాసనము నుండి దీవెనలు ఆశీర్వాదములు ప్రతి వారు బ్రతుకుల్లో సమృద్ధిగా కృమరించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా సైతానుడు ఎవరి కుటుంబాల్లో ఎవరి జీవితాల్లో నెమ్మది లేకుండా ఆశీర్వాదము లేకుండా గెలుపుని కలుగు చేస్తున్నాడు. ఆ చీకటి దురాత్మ శక్తులను మీరు లయము చేసి ప్రతి వారిని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, సాక్షులుగా వాడుకుని మహిమ పొందండి. ప్రభువా మీరు త్వరగా రాబోతున్నారు. నీ రాకడలో ప్రభువా మేము ఎత్తబడకపోతే లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. మేము విడిచిపెట్టబడేవారుగా కాకుండా ప్రభువా కడబోరు శబ్దం ప్రతిధ్వనించగాని అక్షయమైన అంతస్తు కలిగి ఆరోహణం చెందేటువంటి భాగ్యం ప్రతి వారికి మీరు దయచేసి మహిమ పొందమని, దైవవాక్య ప్రత్యక్షత కొరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు, సహకరిస్తున్నటువంటి వారు ప్రతి వారిని మీరు దీవించి దేవా వారి యొక్క ఆలోచనను బట్టి, దేవా వారి యొక్క సహకారమును బట్టి వారి జీవితాల్లో సమృద్ధిని కలిమిన ఐశ్వర్యాన్ని కలుగు చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనసార పాడి ముదమార స్తుతించి ఆరాధించెదరయ్యా, నా గుండెలోన నీ దివ్య నామం స్మరింతు నిరంతరం. పాడదనే సయ్యా.